పంటమార్పిడితోటి అటు ప్రభుత్వానికి ఇటు రైతులకు వెసులుబాటుగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్రెడ్డి అన్నారు. కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి, అప్పాజిపల్లి, కొల్చారం గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి సుడిగాలి పర్యటన చేసి బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ముందుగా పోతంశెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ గడ్డమీది నాగరాణి నర్సింహులు, ఎంపీటీసీ సాయిని భాగ్యలక్ష్మి సిద్ధిరాములు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం అప్పాజిపల్లి గ్రామంలో సర్పంచ్ చలం ఝాన్సీ లక్ష్మీ యాదగిరి ఆధ్వర్యంలో, అలాగే కొల్చారంలో సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి చేశారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ పంట మార్పిడి చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి రైతులకు వెసులుబాటు కలుగుతుందని అన్నారు. కేవలం వరి ధాన్యం పండించడం ద్వారా కొనుగోలు ధాన్యం నిల్వల విషయంలో ఇబ్బంది కలుగుతున్నాయని మదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో దేవన్న గారి శేఖర్, వడ్ల ప్రభాకర్, కొమ్ముల యాదగౌడ్, చిట్యాల యాదయ్య, తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఎంపీడీఓ ప్రవీణ్, ఎస్ఎస్ సారా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ చూస్తే కూడా అక్కడ కూడా వరి కనబడుతుంది, కానీ ఇంకా వేరే పంటలు కూడా ఉంటాయి అక్కడ. ఇక మన దగ్గర అయితే అన్ని పంటలు మర్చిపోయినాం, ఒక్క వరి పెట్టుకుంటున్నాం. వరి పెట్టుకున్నాలి, రోడ్ల మీద ఉండాలి, నాటేసినా కోతలకు మిషన్లే వస్తాయి, భూమి ఒడ్లు కొనడానికి కేసీఆర్ ఉండనే ఉండే, ఇక కష్టమే లేదు. ఇక అందుకొరకు దయచేసి మరి అందరు కూడా రైతు బాంధవులు, మరి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రతి ఒక్కరు కూడా, మరి పత్రికా విలేకరులు కూడా కొన్ని స్టోరీల మాదిరిగా తెలంగాణ ఉద్యమంలో మీరు అన్ని తెచ్చారు, మరి పంట మార్పిడి కూడా కావాలనేది కూడా మీరు కొంత రాస్తే రైతులలో కూడా ఒక చైతన్యం వచ్చి మరి అందరు కూడా దానికి అలవాటు పడతారనేది మీ అందరికి మనం చేస్తున్నాం.